హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు అయితే వెజ్ పలావ్, దానికోసం వెజెస్. అలాగే ముందుగా మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానికోసం ముందుగా వెజెస్, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, బీన్స్, పుదీనా, కొత్తిమీర, ఆలు, బటాని, పచ్చి బటాని ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను. నేనైతే బిర్యానీ మసాలా, దీనికోసం బిర్యానీ మసాలా కూడా యూస్ చేస్తున్నాను. నేనైతే వెజ్ పలావ్కు మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఇవంతా కోల్గరం మసాలా, సాల్ట్, రైస్, బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నాను నేనైతే ఈరోజు. నేను ఈరోజు వెజ్ పలావ్ని కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలి చూస్తున్నాను. దానికోసం ముందుగా నెయ్యి, నూనె యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వెజ్ బిర్యానీ మసాలా, మసాలా దినుసులు వేయాలి, ఫ్రై చేసుకోవాలి, మసాలా దినుసులు వేయించుకోవాలి ఫస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాం. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. నెయ్యి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కాజు కూడా అండి, వీడియోలో చూపించలేదు, కాజు కూడా యాడ్ చేసుకోండి. నేను కాజు కూడా యాడ్ చేస్తాను, కాజు కూడా యాడ్ చేస్తున్నాను. కాజు ఇక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ చేసేటప్పుడు కొంచెం క్వాంటిటీ వేసుకోండి, క్వాంటిటీ పడుతుంది. కాకపోతే చూస్తారండి ఎప్పుడన్నా, ఇది కాదు కాకపోతే బాగుంటుందండి. రేస్ వేయించుకొని తింటే బలి ఉంటుంది, కాలు చల్లుకొని కూటాలు చల్లుకొని తింటే సూపర్ ఉంటాయి. బిర్యానీలోకి వెళ్దాం, బిర్యానీ చూడండి. నేను ఆయిల్ అయితే ఎక్కువ యాడ్ చేసుకున్నాను, ఆయిల్ ఇది ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాను. వన్ కప్ బాస్మతి రైస్కి మనకి 1 కప్ వాటర్ ఉంది. ముందుగా బాస్మతి రైస్ అయితే నాకు వేసుకున్నాను నేను. ఆనియన్స్, ఆనియన్స్ కలర్ చేంజ్ అయినా కదా, ఇప్పుడు పొటాటోస్ యాడ్ చేసుకున్నాను. ఏంటి అల్లం వెల్లుల్లి యాడ్ చేయడం అనుకుంటున్నారా, యాడ్ చేస్తాను కొద్దిగా రెడ్జి కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి ముందుగానే యాడ్ చేస్తాను అనుకో, రెడ్డి అయిపోతుంది ఏమంత తెలియదు అని నా ఫీలింగ్. అందుకోసం నేను కొంచెం వెజ్ చూస్తాను, యాడ్ చేసిన తర్వాత యాడ్ చేస్తాను అల్లం వెల్లుల్లి. ఆలు యాడ్ చేసాను కదా, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను. అన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. నేనైతే చాలా వీడియోస్ చేస్తున్నాను, సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారండి. రీసెంట్ ఎక్కువ అయిపోతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. ఈ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోలు అయితే చేయగలను. అలాగే మీకు తెలిసిన కొత్త రెసిపీస్ ఏమైనా ఉంటే షేర్ చేయండి, నేను కూడా ట్రై చేసి చూపిస్తాను మీకు అందరికీ. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎవ్రీవన్. ఇప్పుడైతే క్యారెట్ ఫ్లవర్ ఆవా యాడ్ నావు అన్ని ఒకే ఆవుకి పెట్టేసావా, కవర్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయా? నీ ఆవు ఎక్కడ చూద్దామా, లేవు పోయినాయి, పోయినాయి ఆవులు, పోయినాయి పోయినాయి ఆవులు. సబ్స్క్రైబ్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేయండి, తీసి పెడతాను, పెట్టి సార్ పెట్టవా, పెట్టవా, సరేలే ఫైట్ చేస్తాను అందరితో. ఏం చెప్పు, తీసి పెట్టే పని పెడతా, ఆ పెట్టు ఇప్పుడు బీన్స్ చెప్పండి, యాడ్ చేస్తాను ఇప్పుడు. అలా యాడ్ చేస్తాను అలా వెళ్ళి పేస్ట్ అతనే కూడా చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బటాని కూడా యాడ్ చేస్తాం, ఎందుకంటే కొద్దిగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకోసం మా పిల్లలు కొంచెం ఫ్రెంచ్ కాంటి అంత ఇష్టపడుతుంది బటాని, అందుకోసం నేను కొద్దిగా బాయిల్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, వెజిటల్ని యాడ్ చేసిన తర్వాత మంచి కొత్త మాట్లాడుతున్నాను, కొంచెం చూస్తాను. కూల్ మఖానీ, కూల్ మఖానీ, లోటస్, లోటస్ మఖానా అంట. నాకైతే దీంతో రెసిపీస్ ఏం చేత కావండి, మీరైతే ఏమన్నా రెసిపీ సజెషన్ చేస్తారని సజెస్ట్ చేయండి. పావు కిలో ప్యాకెట్ 200 అంట అవుతుందో పెట్టుకో, నీకు ఎప్పుడు ఆవే లేదు ఆవు అబ్బా దాని చేస్తాను లే కాజు అడుకో పెట్టుకున్నా బాగా పాపలా ఉందా. వెజెస్ కుక్ అయ్యే కదా, ఒక 3% కుక్ అయిన తర్వాత రైస్ నానుకున్న బాసుమతి రైస్ అయితే యాడ్ చేసుకోండి. బియ్యం యాడ్ చేసాం కదా, నానుకున్న బాసుమతి బియ్యము, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ చిన్న కలపండి, లేదంటే మీకు అది బియ్యం విరిగిపోతాయండి. లైట్గా తిప్పుతూ కలపండి. ఇలా వెజెస్లో బియ్యము లైట్గా వేయించామంటే రైస్ ఇంకా పొడిపోయిగా ఉంటుందండి. సాల్ట్, బిర్యానీ మసాలా, మీరు బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, నేను బిర్యానీ మసాలా ఉంది కానీ యాడ్ చేస్తాను. బిర్యానీ మసాలా సాల్ట్ ఉంటుంది, చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే బాటర్ కూడా యాడ్ చేసుకోండి, అంత ఒకసారి చేసుకోండి. ప్రెషర్ కుక్కర్ కదా నేను చెప్పాను, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 3 విజిల్స్ రన్ చేస్తే కుక్ అయిపోతుందండి. ఎంతో టేస్ట్ టేస్ట్ బిర్యానీ రెడీ, అదే వెజ్ పలావ్ బిర్యానీ, వెజ్ పలావ్. ఏ మీరు చెన్నట్టు ఉంది, స్మెల్కి చాలా తిందా ఉంది, స్మెల్ అయిపోతుంది, ఇంకా అయిన తర్వాత ఉంటుంది, స్మెల్ సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి, ప్రెషర్ కుక్కర్లో ఉన్నా ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తాను. మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ అయితే అందాం, వేకన్సీ. అయితే నేను బిర్యానీలోకి మంచి రైతాన్ని అయితే చేసి చూపిస్తాను చూడండి. దానికోసం క్యారెట్, కుకుంబర్, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ముందుగా నేను ఈరోజు అయితే బిర్యానీ చేశాను మా ఇంట్లో, అందుకోసము బిర్యానీ ఉన్నాక కంపల్సరీ రైత ఉంటేనే కదండి సూపర్గా ఉంటుంది. అందుకోసమే ముందుగా బాగా చిక్కని పెరుగు, మీగడ లేని మీగడ లేకుండా ఉన్న పెరుగు, అలాగే ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ అంటే పాల మీగడ అండి, పాల మీగడ మా ఇంట్లో పెట్టుకుంటాను, ఎక్కువ ఉంటుంది అందుకే పాల మీగడను కూడా యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు
కుకుంబర్ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే వేయించిన జీలకర్ర పొడి సాల్ట్ ఫర్ టేస్ట్ సీక్రెట్ ఇదే అండి చాట్ మసాలా కొంచెం వేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది అన్ని బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు ఫ్రిజ్ లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి సూపర్ ఉంటుంది టేస్ట్ అప్పుడు అయితే అయితే రెడీ అయిపోయిందండి మీరు సర్వ్ చేసుకునేటప్పుడు ఫ్రిజ్ అంతవరకు సర్వ్ చేసుకునేంతవరకు ఫ్రిజ్ లో పెట్టుకోండి కూల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా మిక్స్డ్ వెజ్ రైతా సూపర్ ఉందండి రెస్టారెంట్లో ఇచ్చే రైతా కన్నా ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి వెజ్ పులావ్ అందులోకి రైతా చేశాను చూపిస్తాను చూడండి ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఎవ్రీవన్ ఇప్పుడైతే చూద్దాము ప్రెషర్ కుక్కర్లో పెట్టాము కదా రెడీ వెజ్ పులావ్ రెడీ వెజ్ పులావ్ అందులోకి రైతా ఎంతో టేస్టీ టేస్టీ వెజ్ పులావ్ రెడీ విత్ రైతా కుకుంబర్ ఆనియన్ సర్వ్ చేసుకుందామా ఇప్పుడు తిను ఏ కుకుంబర్ కాదురా ఇది బాగుంద కన్నయ్యా చూపి ఎట్లా చూపించవా సరే పోనీ కిస్ పెట్టాను బాగుంది కన్నయ్యా నాకురా కన్నయ్యా నాకు కన్నయ్యా నాకు కన్నయ్యా బాయ్ చెప్పు సూపర్ ఉందని చెప్పు పెట్టు మళ్ళీ మళ్ళీ